So let's welcome Get Up Sinu and Ram Prasad. Hey, Lalu Darwaj Kada, Golconda Kota Kada, Yamuna Tira La Kada, Mogutundi Le Paja, Italy, England, Aina, Manahin. అబ్బబ్బబ్బా, మా సుధీర్ గారికి అసలు పెళ్ళే కాదనుకున్నాను. బై మిస్టేక్ లో ఈరోజు పెళ్లి జరుగుతుంది. అసలు మా సుధీర్ గారి పెళ్ళి అంటే మామూలుగా ఉండాలా? రచ్చ రచ్చ ఉండాలి, ధూమ్ ధామ్ ఉండాలి. ఏంటి ఇంత సైలెంట్ గా ఉందేంటి? రామ్ ప్రసాద్ ఇక్కడ? ఒరే రామ్ ప్రసాద్, పడుకున్నావేంటి? ఎప్పుడు వచ్చారా? సుధీర్ గారి పెళ్లి 10 రోజుల ముందు వచ్చి రచ్చరచ్చ చేద్దాం వచ్చి పడుకున్నావేంట్రా? అన్ని చేద్దాం ఒక విషయం మర్చిపోయినరా. ఏంటి? సుధీర్ గారి పెద్దన భూపతరావు సంగతి మర్చిపోయినరా? ఆ భూపతిరావు ఆడు కూడా ఇక్కడే ఉన్నాడురా. భూపతిరావు ఇక్కడ ఉన్నాడా? 10 రోజులు టార్చర్ పెడుతున్నాడు రా. ఉదయాన్నే లేపి పాలపేట లాతో రప్పిస్తున్నాడు, కూరగాయల లాతో రప్పిస్తున్నాడు, ఇంటి సరుకుల లాతో రప్పిస్తున్నాడు రా. సుధీర్ మన ఫ్రెండ్ రా, ఆడి పెళ్లికి చేసి తప్పే ఉంది చెప్పు. తప్పే లేదురా, కానీ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళి తెమ్మంటున్నాడు రా. ఒరే ఎందుకు ఏడుస్తున్నావు రా? మళ్ళీ పైగా చిల్లర అడుగుతున్నాడు లాస్ట్ లో, చిల్లర అడుగుతున్నాడు లాస్ట్ లో. అరే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు చెప్పు. నువ్వు హాస్టల్ లా ఉందిరా, రాగానే సిగరెట్ పెట్టి తీసుకున్నాడు, రాత్రి మందు బాటలు తీసుకున్నాడు, నా ఫోన్ కూడా తీసేసుకున్నాడు రా. రోజుకు పావు గంట ఇస్తున్నాడు ఫోన్ నాకు అంతే. అరే అప్పుడు నేను కాల్ చేయొచ్చు కదరా. చార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తున్నాడు రా, చార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తున్నాడు రా. ఆ భూపతిరావు విషయం వదిలేయ్, పెళ్ళి అంటే కలరింగ్ అదిరిపోద్ది. ఆహా ఎంత కలరింగ్ ఉంటుంది తెలుసా? ఏంటి పిల్ల కలరింగ్? అవును నీకు అలా కూడా అనిపిస్తుంది? కలరింగ్ చూసావా? అరే నా గురించి తెలియదు కానీ. హలో లేడీస్, నేను ఎవరో తెలుసా? కార్తిక్, సుధీర్ ఫ్రెండ్ ని. హాయ్ కార్తిక్ అన్నయ్య. హాయ్ కార్తిక్ అన్నయ్య. ఒక్క సిగరెట్ ఏం చేస్తున్నావురా? మొక్కలు నీళ్ళేస్తున్నాను అంకుల్. మొక్కలకి నీళ్ళేస్తున్నాను. ఈ అగ్గిపుల్ ఏంట్రా? ఈ అగ్గిపుల్ల రాత్రి దోమలు ఎక్కువ అని చెప్పి ఆల్అౌట్ వెలిగించుకున్నాను అంకుల్. ఆల్అౌట్ స్విచ్ చేస్తే వస్తుంది కదా. ఆల్అౌట్ స్విచ్ చేస్తే వస్తా? నాకు తెలియక అగ్గిపుల్ల తెలిగించేస్తాను రోజు. నేను సుధీర్ ఫ్రెండ్. ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ అండి. ఎల్ఈటి తీసుకురా. ఏంటి ఎల్ఈటి తీసుకురా? భూపతిరామ్. రామ్ ప్రసాద్ సార్, మా సుధీర్ గారి పెళ్లి ఆకాశం అంతా పందిరేయాలి. తెలుసు, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ బయలుదేరి ఫ్లైట్ లో ఉన్నారు, పందిరే వేస్తుంటారు తెలిసి వాటికి. రే రామ్ ప్రసాద్, పెళ్లి గురించి ఊర్లో జనాలు అంతా మాట్లాడుకోవాలి. అద్భుతంగా పెళ్లి జరగాలి. మా సుధీర్ గారి పెళ్లి తీదోతారా? దీనికి ముందే ఉన్నావు? తీతోతారా అడిగాను. దీంట్లో చక్కెర ఏదిరా? ముందడి తీసేవాను కదండి, ఇప్పుడు తలగేస్తాం. ఈ పెళ్లికి డాన్స్ మాస్టర్ ని పిలిపించమను. ఎప్పుడో నిన్న వచ్చేసారు మాస్టర్. ఎవరైడు డాన్స్ మాస్టర్ అండి? మైకేల్ జాక్సన్ 3-4 నేర్పించి ఇతనే. ఈ రాడు ఎందుకు? ఇతని పేరు భూపతిరావు అని. భూపతిరావు
మూన్ వాక్ నేర్పించింది మైకేల్ జాక్సన్ గీతనా? మీకు డౌటా మాస్టర్? మీరు మైకేల్ జాక్సన్ మూన్ వాక్ నేర్పించారు కదా. మ్యూజిక్ ప్లీజ్. ఇది నేర్పించాను మైకేల్ జాక్సన్. నేను మార్చి చేసి మొత్తం కాలు కింద పామేహేడు, కాలు కింద పామేహేడు. మాస్టర్ మీ సంగీతకి ఈవినింగ్ అన్ని రెడీ చేయించుతాను, మీరు లోపల రెడీ రెడీ. నీ అవ్వ నీ అవ్వని దాగా తాగుతుంటే బూపి పెంచగనాలో బీపి. ఎన్ని సంవత్సరాలు కొంచెం మేసం బా ఏంట్రా వాడు ఏంట్రాడంటే రండి మాసం పట్టుకొని నేను ప్రోగ్రామ్. ఆడు అలిగి వెళ్ళిపోయాడు అనుకోండి మీ ఈవినింగ్ సంగీతం ఫ్లాప్ అయిపోద్ది. నువ్వు మాట్లాడదాం ఏం బాధ, లోపల మాట్లాడుకో. అమ్మాయిలు డాన్స్ చేసుకుని అమ్మాయిలు రండి. సరే సరే మన పెళ్లి కూడా తీసుకుంటా ముందు సంగీతకి ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి. ఎవరెవరు వచ్చారు మన ఎవరా? ఏంటి ఎవడు పెళ్లి కూడా ఈడేనండి? ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నాడు? మేకప్ వేసుకుంటే బానే ఉంటాడు. రే నేను ఆల్రెడీ మేకప్ వేసుకున్నా. మేకప్ వేసుకుంటే ఎలా ఉన్నాడు? మేకప్ చేస్తే ఇంకెంత దరిద్రంగా ఉంటాడు? ఏది ఏది బాడీ అని కండేది చెస్ట్ అది చెస్ట్ అది ఐరన్ ఇచ్చావు చెస్ట్ ఐరన్ ఇచ్చావు చెస్ట్ ఎప్పుడొస్తుంది చెస్ట్ ఐరన్ ఇచ్చి మొఖమేది ఎంత మొఖమేది సార్? ఒక వైపు షారుఖ్ ఖాన్, ఒక వైపు పవన్ కళ్యాణ్, మధ్యలో మహేష్ బాబు ఉంటారు సార్. ఇది ఎలాంటివి చెప్తే నేను వెళ్ళిపోతాను. వాడికి ఒక ఫేమస్ స్టెప్ ఉంది, ఆ స్టెప్ మనం ఈవినింగ్ బాగా చేద్దామండి. ఏదో ఒకసారి ఏమన్నా అది సార్. భూపతి రో అది మెగాస్టార్ కాబట్టి వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను ఇది స్టెప్ ఎలాగా వస్తాను తెలుసు? నేను ఎలా వేస్తారు సార్? ఈసారి మొఖం తరా, ఈసారి మొఖం తరా. ఇంకెవరన్నారు? ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎదిరిపోతుండి అంటే చూడండి మన శేఖర్ మాస్టర్. ఏ సేకి, ఏ సేకి ఇట్రా. Thank you.
ఏది రీసెంట్ గా ఒక స్టెప్ వేసావు కదా? ఏది మాస్టర్? అదే సార్, ఖైదీ 150 లో బెల్ట్ పట్టుకొని మీరు చేయండి మాస్టర్. అది ఏది నన్నే ముందేమంటా, నువ్వు వెనకరా, నువ్వు వెనకరా, నువ్వు నువ్వు చిరంజీవి గారు నేర్పించింది కాదు, నేను నీకేం నేర్పించాను చెయ్యమన్న. నీ నేత్తం చూసి నేర్చుకో. ఇది ఇలా చూసేయాలి. అది లేడీస్ చేస్తారని మాస్టర్. ఓకే సారీ, నేను టాప్ లేచిపోతే స్టెప్ చూపించినాక టాప్ చేస్తారా? మీరు చేస్తారా? మీరు సేకి వెనక్కి తీసుకెళ్ళిపోతే మరి నోట్లాంటిది మాట రాదు, నోట్లాంటిది మాట రాదు. టాప్ లేచిపోద్ది అంటే ఏం చేయాలి? టాపులు అయిపోయాయి. ఏ లిరిక్ తగ్గ డాన్స్ చేయడం తెలీదు. చెయ్యి పైకి లేపాను. వచ్చేయండి మాస్టర్. ఇంకెవరున్నారు? ఎవరు వచ్చారు? మీరు చూడలే అడుపు చూసారా? ఎందుకలా కోపడతారు? ఏ ఎందుకలా? కొండంత మనిషి ఏదో మాట్లాడతాడు, దగ్గరికి వద్దు దుబ్బామంట. అసలు మీకు మనసు లేదు, మీకు మనసు లేదు, మనసు కరగదు. ఎంత అన్నం, ఎంత అన్నం ఎవరు దొరుకుతుందమ్మా? మీరు కంగారు పడద్దు సార్, నేను తీసుకొస్తాను. ఓకేనా? నేను ఎందుకయ్యా? మీరు రాకపోతే నేను ఎక్కడ దూకి చచ్చిపోతాను. వస్తారా రారా? ఎందుకంత టెక్కు టెక్కు? నన్ను కూడా వెనక్కి తీసుకెళ్ళమంటారు. కాదే, డాన్స్ నేర్పిస్తానని చెప్పి నా చుట్టూ నువ్వు తిరుగుతావు ఏంటి? మిమ్మల్ని చూస్తే ఎవరైనా తిరగాల్సిందే. ఏయ్ ప్రదీప్, నా డాన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది నేను ఇప్పుడు స్టెప్ చెప్తాను, అది చేయాలి. ఏందా ఫుట్ వర్క్? ఏందది ఫుట్ వర్క్? ఎక్కడ అసలు అందులో ఫుట్ వర్క్ ఉందా సార్? నన్ను అవమానిస్తా. నువ్వు రాయట్, నేను ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అసలు నేను నిన్నే వెనక్కి తీసుకెళ్తాను. సరిగ్గా ఉంది, సరిగ్గా ఉంది. ఎందురా? అదే సార్, కరెక్ట్ సార్. ఈయన జెన్యున్ స్టూడెంట్. అందరు లైన్ బాగండి. యాజ్ డీజ్ నేను చెప్పినట్టు చెయ్యాలి. ఉచ్చాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఊపిరి పెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ఉచ్చాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఊపిరి మూరి పెముగా. మా బెల్ట్ మాస్టర్ ఏరి షేకి.
మీరు అమ్మాయిలు అనుకుని నేను కూడా వదలట్లేదా, నేను కూడా వదలట్లేదా. అది అది ప్రదీప్ ప్రదీప్ మాస్టర్ నాకు టేస్ట్ ఏడ్చింది. ఆడపల్లి వారి తరఫు నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రజ గారు, మా టీం ఎప్పుడు సూపర్ అండి. అసలు సీను అసలు నవ్వలేక నవ్వలేక నొప్పి వచ్చేసింది నా జాస్ అంతా కూడా. అసలు అందరినీ ఫుల్ ఆడేసుకున్నాం. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ని బాగుంది, చాలా బాగా చేశారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ని షేక్ చేసావు కాబట్టి ఆయన మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్, ఎప్పుడైనా నవ్వుతా ఉంటాం కానీ ఇంత బాగా ఎప్పుడు ఎంజాయ్ చేయలే. ఎందుకంటే ఇంకోటి డాన్స్ మాస్టర్ అన్నప్పుడు ఆ మూతి కూడా అంటే ఎక్కడ ఇది లూజ్ అవ్వలా. బా సూపర్ సీన్. ఇప్పుడు మగ పెళ్లి వారిని అడుగుదాం. సార్ నాకు పేరు అవినాష్, రామ్ప్రసాద్, కార్తీక్. వాళ్ళ ముగ్గురు చేసిందే హిలేరియస్ గా ఉంది, చాలా హిలేరియస్ గా వర్కౌట్ అయింది వాళ్ళ కామెడీ. వాళ్ళ కామెడీ తోటి ఇంకా సీన్ ఎంట్రీ తోటి పైకి లేచిపోయింది, అదిరిపోయింది, హిలేరియస్.